నాలో చిలిపికల నీలా ఎదురైందా ఏదో వలపువల నన్నే లాగిందా గుడ్డెల్లి రాయి మీద పడ్డా రాయల్ని గుడ్డు మీద పడ్డా నష్టం ఎవరికి గుడ్డికే గుడ్డికే అలాంటి గుడ్డు విను ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా నష్టం ఆకు ఆకెళ్ళి ఆకు మీద పడ్డా కరికి ముళ్ళుకి గ్రామ్ అయ్యిందండి ఇక్కడ ముళ్ళుకి గ్రామ్ అయ్యిందండి ఇక్కడ మీరేమో నీళ్ళల్లో పడవ లాంటి వాళ్ళు నీళ్ళు వచ్చి పడవ మీద పడ్డా పడవ వచ్చి నీళ్ళ మీద పడ్డా పడవకే డ్యామేజ్ జపాన్ కి చెందిన వ్యక్తి కేవలం గిఫ్ట్స్ కోసం ఎంత మంది అమ్మాయిలని లవ్ చేశాడు గిఫ్ట్ల కోసం కాబట్టి 25 35 ఉంటుంది అనుకుంటున్నా అలాగైనా పట్టుకుందాం అనుకుంటున్నాడు తన ఇప్పుడు నువ్వు చెప్పు ఎంత మంది అమ్మాయిలు గిఫ్ట్ ఇచ్చావు ఏం గిఫ్ట్ ఇచ్చావు నీకు కూడా ఒకటి ఇచ్చా మర్చిపోయారా నేను కూడా ఉన్నాను ఆ లిస్ట్ లో థాయిలాండ్ అంతా తిరిగి వీధి వీధి తిరిగి హలో 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 నువ్వు థాయిలాండ్ దేనికోసం తిరిగావో మాకు తెలుసు అమెరికాకి చెందిన ఒక స్త్రీ తన రూమ్ లో ప్రియుడిని ఎన్ని సంవత్సరాలు దాచింది ఎక్కడో విన్నట్టుంది నువ్వు మీ ఆవిడకి తెలియకుండా ఎవరినైనా ఎక్కడైనా దాచిపెట్టావా ప్రశాంతి మీ బాయ్ ఫ్రెండ్ ని మీరు ఎంత కాలం దాచి పెట్టారు దాచి పెట్టి పంపించేసిన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాలా దాచి పెట్టుకున్న బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాలా ఆ మూవీ తర్వాత వెస్పా తీసుకున్నాను సేమ్ కలర్ మరి టైటానిక్ చూసాక ఏం కొన్నా టైటానిక్ తర్వాత ఆ పోజ్ ఉంటుంది కదా ట్యాంక్ బండ్ మీద ట్రై చేశారు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు ఏ పోజు అక్కడ బొమ్మ గీసాడు అది కాదు కాదు జాక్ రోజ్ బొమ్మే గీసాడు కానీ రోజ్ జాక్ బొమ్మ గీస్తే ఏమయ్యే నువ్వు కట్టడం కోసం రెడీగా ఉంది బొట్టు కనకాల గారు ఒప్పుకుంటారు నాకు కాదు అక్కడ ఇక్కడ ఆయన కూడా ఒప్పుకోడక్క ఎవరు ఆయన ఒప్పుకుంటారు అమ్మా తాళి కడతా అంటే ఒక్కసారి కూడా కాలే నా లైఫ్ లో పెళ్లి ఈ డే కోసం మా నాన్న ఎంత ఎదురు చూస్తున్నాడు ఫోటోల కోసం పెళ్లి చేసుకోకూడదు పెళ్లి తర్వాత ఫోటోలు దిగాలి నాన్న ఏదైతే అనుకుంటూ ఉన్నాడో నాన్నలకి ఏం ఉంటుందంటే కోరిక అమ్మయ్య మా అమ్మాయి సెటిల్ అయిపోయింది అలా చూడాలి అని ప్రశాంతి ఇప్పుడు ఇమోషనల్ అయినా సరే ఎంత కంట్రోల్ చేసుకుందో ఐ లాషెస్ ఊడిపోతాయని ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఇది పీకేసాక